తెలుగు రాష్ట్రాలపై చలి పంజావిసురుతోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుండగా మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా 4-5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో పలు చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది. చలిగాలులు భారీగా వీస్తున్నాయి. ఉత్తర భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో శీతల గాలులు తెలంగాణ వైపు ఉద్రృతంగా వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నెల 27వ తేదీ వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.8, బేలా 5.9, అర్లీ 5.9, సిర్పూర్ 6, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జన్నారం బజార్ హత్నూర్లో 6.1, వాంకిడి 6.1, రవీంద్రనగర్ 6.1, ముత్తారంలో మహదేవ్పూర్లో 6.5గా డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు జనం వణికిపోతున్నారు. పలు చోట్ల రోడ్లను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖ ఏజెన్సీలో 2 ఏళ్ల తర్వాత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో విపరీతంగా చలి తీవ్రత పెరిగిపోయింది. పొగమంచుకు శీతల గాలులు తోడవడంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఈ సీజన్లో లంబసింగిలో 0 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఇవాళ పాడేరు అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మినుములూరులో 8 డిగ్రీలు నమోదైంది. రైట్, చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. విజయ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుత చలి తీవ్రత గడిచిన 125 సంవత్సరాల చరిత్రలో మళ్ళీ రెండోసారిగా చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రధాని గమనం కూడా గడిచిన సంవత్సరము 4.4 డిగ్రీ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన రికార్డు ఉండగా ఈసారి నిన్న అంటే మంగళవారం నమోదైన వాతావరణ సమాచారం మేరకు కుమరంభీం జిల్లా 3.5, అదే విధంగా సిర్పూర్ లో 3.8, ఆదిలాబాద్ జిల్లా బేలా భీంపూర్ శాంతి మండలం అదే విధంగా భీంపూర్ మండలంలోని అర్లిటి గ్రామంలో 4 డిగ్రీల, మంచిర్యాలలోని హాజీపూర్ కొమరంభీం జిల్లాలోని వాగులో 4.9, ఇలా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రత నిజ విధంగా పతనమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే 4 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ డిగ్రీలు నమోదైతే ప్రమాదకరమైన పరిస్థితి, వాతావరణ పరిస్థితి కింద దీన్ని పరిగణిస్తారు. అయితే రెడ్ అలర్ట్ జారీ చేస్తారా, గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారా, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారా అనే పక్కన పెడితే ప్రస్తుతమైతే ప్రధానికమంతా కూడా చలితో గజగజ వచ్చిపోతున్న పరిస్థితి. ఉదయం 10 గంటల వరకు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఉపాధి కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయ పనులు సాగించే వారు కానీ ఎవరు కూడా పనులకు వెళ్ళే పరిస్థితి లేదు. 11-12 అయితే కానీ కొంత ఎండ సూర్యరాశి బయటకు వస్తేనే బయటకు కనిపించే పరిస్థితి నెలకొని ఇది. శ్రీనివాస్, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఉదయాన్నే పొగమంచు వల్ల వాహనదారులు కావచ్చు, అంటే లోకల్ గా పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే దట్టమైన అటవీ ప్రాంతము, నాలుగు పక్కల అట్లాగే ఉంటుంది కాబట్టి అడవుల జిల్లాగా పెరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల శాతం ఎక్కువ ఉంది కాబట్టి విజయ నేపథ్యం ఉత్తరాజనికి వీసిన చలిగాలుల తీవ్రత మరొక మంచు పొగ కంపిస్తున్న నేపథ్యం, ఇదే కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మంది కూడా పొగమంచు కంపిస్తున్న కారణంగా వేకోదయం 5 గంటల నుంచి ఉదయం 8:30 వరకు హెడ్ లైట్స్ ఆన్ చేసి వాహనాలు నడిపే పరిస్థితి ఉంది. అంటే ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే కశ్మీర్ నుండి కన్యాకుమారిని లింకప్ చేసి 44 రాజ్యాలు హైదరాబాద్ నుండి నాగ్పూర్ కు 10 రోజులు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదే సమయంలో పొగమంచు కంపిస్తున్న కారణంగా వాహనాలు రాకపోకలకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో పక్క ఏదైతే లంబసింగి లాంటి పరిస్థితి ఆదిలాబాద్ లో నెలకొంటుందా అనే ఆందోళన మాత్రం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. మరో పక్క గడిచిన 4 రోజులుగా చలి తీవ్రత కారణంగా చిన్నారులు వృద్ధులపై దీని ప్రభావం చూపుతా ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జలుబు ఇతర సమస్యలన్నీ కూడా తలెత్తుతున్న నేపథ్యం. ఇదే కారణంగా హాస్పిటల్స్ అన్ని కూడా పేషెంట్స్ తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు వృద్ధులకు అత్యధికంగా జలుబు చేసిన పరిస్థితి, అదే అస్తమ పేషెంట్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. గడిచిన 4 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి దెబ్బ కారణంగా 3 మృతి చెందినట్లు అనధికారిక సమాచారం. రైట్ శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.